नमस्कार तारा फलम को स्वागत सुस्वागत शुक्रवार रोजना मी अरुण आस्ट्रो न्यूमरोलॉजिस्ट मी मुंदुंदी मी के समस्या सर ना काल समस्या चपते नैन परिष्कार मार्गा सूचिस्तान चेयवलसिंदल्ला फोन चेयटमे 5664470 काल समस्या चपंडी शुक्रवार काबट्टी आड़वा आनंद उड़े रोजु आ जगन्माता कोलिचे रोजु मन कावाल्सिंदि शक्ति शक्ति कावाली काबट्टी अम्मवारिनि पूज चेयाली पूज चेयालंटे मन की शक्ति कावाली काबट्टी चेयवलसिंदल्ला अम्मवारिनि एक्कुवगा पूजिंचंडि एटुवंटि समस्यलु उन्ना सरे मन की मंचिगा आ तल्लि आ शक्तिनि अंदिस्तुंदि నేను కూడా మీ అందరికీ ఆ శక్తిని ఇవ్వాలని ఆ జగన్మాతని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మనం సమస్యలనేవి అందరికీ ఉంటాయని తెలుసుకున్నాం. అది స్త్రీకి ఎక్కువగా సమస్యలు ఉంటూ ఉంటాయి. నేను కూడా స్త్రీని కాబట్టి అది సులువుగా చెప్పగలుగుతున్నాను. ఎన్నో మనం చేయవలసిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రోల్స్ ప్లే చేయాల్సి ఉంటుంది. అంటే ఎన్నో బాధ్యతల్ని ఎన్నో పదవుల్ని స్వీకరించవలసి ఉంటుంది. అటువంటి స్త్రీ స్వరూపులం మనం స్త్రీ కి చాలా శక్తి అవసరం. ఆ శక్తి మనలో ఉంది. దాన్ని బయటికి తీయండి. మన కుటుంబాన్ని భర్తని పిల్లల్ని అత్తమామల్ని తల్లిదండ్రుల్ని అందర్ని గౌరవించండి ప్రేమించండి. మీ బాధ్యతలు మీరు గుర్తుంచుకుని అన్ని విషయాల్లోనూ నేను ముందున్నాననే విషయాన్ని నిరూపించుకోండి. మనం అబలలం కాదు సబలలం. ఈ విషయాన్ని నిరూపించండి. మనం సమాజంలోకి ముందుకు వెళ్ళాలన్నా లేదంటే కుటుంబంలో బాధ్యతలు స్వీకరించాలన్నా చాలా శక్తి కావాలి. కాబట్టి మనం శక్తి స్వరూపుణులం. కాబట్టి మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తాం. ఈరోజు శుక్రవారం కాబట్టి మీకు ఈ విషయాన్ని ఎక్కువగా విశదీకరించడం జరుగుతుంది. అలాగే స్త్రీలందరూ సారీ ఈ ప్రోగ్రాం చూస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నాకు కాల్ చేసి అరుణ నాకు ఈ సమస్య ఉంది మనం దీన్ని ఎలా సాల్వ్ చేసుకోగలం అనే విషయాన్ని నాకు ఫోన్ చేసి తెలపండి. తెలిపితే మీ సమస్యకి పరిష్కారాన్ని సులువైన మార్గాల్లో చెప్పడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా 5664470 కాల్ చేసి ఇది మా సమస్య అని చెప్పటమే. దానికి ఎస్టీడీ కోడ్ కానీ జీరో కానీ యాడ్ చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ ఎనీ మొబైల్ నుంచి కానీ లేదంటే ఎయిర్టెల్ ల్యాండ్లైన్ నుంచి కానీ కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం తక్షణమే చెప్పబడుతుంది. అలాగే ఈ గంట అయిపోతుంది. 9 గంటల నుంచి 10 గంటల వరకు అరుణ మాతో ఉంటుంది. తర్వాత మేము ఏం చేయాలని అనుకుంటున్నారా? ఆ సమస్య కూడా మీకు లేదు. 24 గంటలు 365 రోజులు మీతో పాటుగా మా జ్యోతిష్కులు ఉంటారు. మీ సమస్యలకు పరిష్కార మార్గాల్ని అతి సులువైన మార్గాల్లో మీకు చెప్పడం జరుగుతుంది. అది మీరు చాలా ఈజీగా మీరు ఇంట్లో మీకు అందుబాటులో ఉన్న వస్తువులతో చేసుకునే వీలుగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయంలో భయపడవలసిన అవసరం లేదు. ఏ సమస్య ఉన్నా సరే కాల్ చేయండి. సమస్య ఎలాంటిదైనా కావచ్చు, అది పెద్దదైనా కావచ్చు చిన్నదైనా కావచ్చు, మేము దానికి సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు శుక్రవారం రోజున మొదటి కాలర్ని మనం చూద్దాం ఇప్పుడు. హలో, నేను అరుణని మాట్లాడుతున్నాను, చెప్పండి. హలో హలో చెప్పండి అమ్మా, నేను అరుణనే మాట్లాడుతున్నాను. మేము గుంటూరు నుంచి రాజేశ్వరినండి. రాజేశ్వరి గారు చెప్పండి. మాకు పెళ్ళై 30 సంవత్సరాలు అయిందండి. సంతోషం. మరి ఇదివరకు అంతా ఇద్దరం బాగుండేవాళ్ళము. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఆయన వేరే ఆవిడతోటి ఉంటూ ఎప్పుడు తరచు గొడవలు, సొమ్మంతా ఏం చేస్తున్నారో తెలియట్లేదు. చెప్పండి, నన్ను ఈ సమస్య నుంచి ఎలా బయటపడేస్తారో కొంచెం చెప్పండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 31 1966. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్తారా? మా వారిది 24 6 జూన్ నెల 6వ నెల 1958. చెప్తానమ్మా, విషయం కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది. సారీ, నేను చెప్తున్నది ఏది అనేదా మీరు భావించవద్దు. అది మీకు వచ్చిన పుట్టిన తేదీ మరియు మీ డెస్టినీ కూడా రాహుగ్రహం పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉంది. అది మీరు చెప్తున్నారు 20 సంవత్సరం, కానీ అప్పుడు కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది పూర్తిగా ఇండికేట్ చేస్తుంది. అది అత్తవారి రీచా కావచ్చు, లేదంటే ఇంకా వేరే ఇతర కారణాలు ఏవైనా కావచ్చు.
దాంట్లో మాత్రం మీరు ఇబ్బంది పడేదండి అలాగే మీ ఇద్దరికి ఉన్న మేము నంబర్స్ చూస్తాం కంపాటిబిలిటీ చూస్తాము ఆ కంపాటిబిలిటీ కూడా ఇబ్బందిగా ఉంది ఇద్దరి మధ్య కొంచెం రిలేషన్స్ వివాహ వ్యవస్థలో కొంచెం ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి అలాగే ఆయన వచ్చిన డెస్టినీ కూడా బాగుండలేదు ఆ పరిస్థితిని బట్టి ఆయన అలా ఉండటం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి మీరు 30 సంవత్సరాలైందని చెప్తే నేను చాలా సంతోషించాను ఎందుకంటే 30 సంవత్సరాల జీవితకాలాన్ని గడిపిన వ్యక్తులు చాలా అన్యోన్యంగా ఉండాలి ఇక్కడ సరే ఆయన ఏదో అక్కడ తప్పు చేస్తున్నారు మీరు దానివల్ల సఫర్ అవుతున్నారు అయితే మీకు సఫర్ అయ్యేది మీ జాతకంలో ఉంది గుర్తించండి ఇది నేను చెప్పడానికి బాధపడుతున్నాను మీకు కానీ మీ జాతకంలో కొంచెం దోషాలు ఎక్కువగా కనబడుతున్నాయి సేమ్ టైం ఆయన డెస్టినీ కూడా అక్కడ శనీశ్వరుడు వచ్చి కూర్చున్నారు ఆయన కొంచెము మనం పరిస్థితుల్లో తేడాలు తీసుకొస్తాడు చెడు వ్యసనాలు పట్టేలా చేస్తాడు మన నేచర్లో మంచిగా లేకపోతే ఈ విషయాన్ని మీరు గుర్తులో పెట్టుకోండి నేను ఒక చిన్న రెమెడీ చెప్తాను అది మీరు బాగా గుర్తుపెట్టుకుని అది చేయండి మీరు ప్రతిరోజు ఒక 40 రోజులు దేవాలయానికి పాలు పట్టుకెళ్ళి పాలు ఇవ్వండి పాలు ఇచ్చి మీ ఇంటి దగ్గర ఒక కుక్క ఉంటుంది కదా ఏదైనా కుక్క రోడ్డు మీద వెళ్ళే కుక్కకి ప్రతిరోజు పాలు పోయండి పాలు పోస్తే మీ సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది మీరు మాత్రం ముందుగా స్టెబిలిటీగా ఉండండి మనశ్శాంతిగా ఉండండి ఎల్లప్పుడూ కష్టాలు ఇలాగే ఉంటావు ఆయన మారుతారు మీతో పాటు వస్తారు అంత మంచి జరగాలని ఆ జగన్ ఆత్మని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను మీరు ఈ విషయంలో బాధపడొద్దు నా కాల్ చేసినందుకు చాలా సంతోషం మీకు అంత మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తాను నేను చూస్తున్నారు కదా సమయం మించిపోతుంది మీ అరుణ మీ ముందుకు వెళ్ళే టైం కూడా అయిపోతుంది కాబట్టి మీరు ఫోన్ చేసి మీకున్న సమస్యలు నాకు చెప్పడం జరిగితే పరిష్కార మార్గాలను చెప్పడం జరుగుతుంది నేను నేను ఈరోజు మీ ముందున్నాను మీకు మళ్ళీ తొందరలో మిమ్మల్ని కలుస్తాను మీకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్న నాగనాథ్ గారు మా సోదరులు మీ ముందుకు వస్తారు రేపటి నుంచి ఆయన బ్రేక్ తీసుకున్నారు నేను తర్వాత తొందరలో మిమ్మల్ని కలుస్తాను మీరు మళ్ళీ నన్ను చూస్తారు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ ఇలాగే కాల్ చేసి మా అందరికీ సహకరించండి మీరు చేయవలసిందల్లా 5664470కి కాల్ చేసి సమస్య ఏంటనేది చెప్తే పరిష్కార మార్గాన్ని మనం చూపించడం జరుగుతుంది మీరు ఈ విషయంలో ఏమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు సమయం మించిపోతుంది కాబట్టి మీరు చేయవలసిందల్లా నాకు కాల్ చేసి న్యూమరాలజీ ప్రకారం మీకు ఎటువంటి డౌట్లు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకుని మీరు ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా చూడండి అలాగే ఇక ఈ షోలో ఈ కొద్ది రోజులు నేను రావటం జరిగింది నేను తర్వాత తొందరలో మిమ్మల్ని కలుస్తాను ఈ లోపల కూడా మీరు వీళ్ళకి కాల్ చేసి ఇదే నెంబర్ కాల్ చేసి నాతో మాట్లాడాలనుకుంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇబ్బంది లేదు మీకున్న సమస్యలు నాకు చెప్తే నేను మీకు గోప్యంగా విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది పర్సనల్గా ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే ఈ 5664470లో మీకు దొరుకుతాను కాబట్టి ఆ విధంగా చేయండి నేను చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఇబ్బంది లేకుండా నేను అవన్నీ చేసుకుంటూ వస్తాను మనం శక్తిని కూడగట్టుకుని చేయవలసింది మనకు బాగున్నా బాగోకపోయినా సరే మనం అన్నీ చేయగలగాలి మనం ఒక మాట మీద ఉన్నామంటే ఆ మాటను నిర్వర్తించుకోవటానికి చూడాలి స్త్రీలంతా కూడా ఈరోజు శుక్రవారం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను శక్తి స్వరూపిణిలుగా ఉండండి మీలో ఉన్న శక్తిని మీరు బయటకు తీయండి తీసి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ అంతటా మీరుగా సాల్వ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఈ విషయంలో మీరేమీ ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు మీ శక్తి మీకు తెలుసు కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి మనం మరో కాలర్ని చూద్దాం హలో నేను అరుణాని మాట్లాడుతున్నాను చెప్పండి హలో చెప్పండి హలో చెప్పండి హలో నేను డైరెక్ట్ గా మీతో మాట్లాడుతున్నాను చెప్పొచ్చు మీ సమస్య చెప్పండి మా హస్బెండ్ నేమ్ అండి సాంబశివరావు అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 2/2/2013 11/11/1973 అండి చెప్పండి సమస్య చెప్పండి ఆయన బిజినెస్ ప్రొఫెషన్ అండి ప్రొఫెషన్ బిజినెస్ అండి ఎలా ఉంటుంది ఏ బిజినెస్ చేస్తున్నారు వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయి ఓకే చెప్తాను ట్రాన్స్పోర్ట్ అండి మీరు ఇప్పుడు మీ వారు పుట్టిన తేదీ బాగుంది అది కూడా అదృష్టం వెనకాల ఉంటూ ఉంటుంది డెస్టినీ కూడా బాగుంది అయితే ఈ రెండు శత్రు సంఖ్యలని అనమాట శుక్ర గురువులు ఇద్దరూ వచ్చారు మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి మీరు అక్కడ మీరు ఎక్కడైతే ఉందో మీ ఆఫీసు ఆ రూమ్ పైన ఈ స్వస్తిక్ని అక్కడ స్టిక్ చేయండి స్టిక్ చేసి మీరు మీ పనులన్నీ చేసుకోండి కొంచెం ఆ రెండు శత్రు సంఖ్యలు అవబట్టి కొంచెం ఇబ్బంది ఎక్కువగా పడుతున్నారు ఈ విషయంలో మీరేమీ ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏమి లేదు గణపతికి ఎక్కువగా ఆరాధన చేయండి మీకు ఇబ్బందులన్నీ తొలగుతాయి ఆ జగన్మాత మీకు అంతా మంచి చేయాలని నేను భగవంతుని పూర్తిగా మనశ్శాంతిగా ఉండాలని మీ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఇలాగే చూస్తున్నారు కదా మనకి సమయం
దగ్గరికి వచ్చేసింది, టైం అయిపోతుంది. మీ అరుణ ముందు నుంచి వెళ్తుంది, మళ్ళీ తొందరలో మిమ్మల్ని కలుస్తుంది. అంతవరకు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ 5664470 కాల్ చేయండి. అలాగే మీ మిత్రుడు, మీ శ్రేయోభిలాషి, మీ కుటుంబ సభ్యుడు రేపటి నుంచి